హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, 13 జాన్ జరిగిన థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామా. ఫస్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర ఇన్ మే 2022? మే 2022లో త్రిపుర సీఎంగా ఎవరు ఎన్నికయ్యారు? అరవింద్ గిరి, ఆశిష్ దాస్, మలీనా దేవనాథ్, మానిక్ సాహా. ఆన్సర్ వచ్చేసి మానిక్ సాహా. మీనాక్షి సుందరం పిల్లై వాజ్ వైడ్లీ రికగ్నైజ్డ్ ఫర్ విచ్ డ్యాన్స్ ఫామ్ అండి? ఈ మీనాక్షి సుందరం పిల్లై ఏ డ్యాన్స్ ఫామ్కు సంబంధించిన పర్సన్? కథకళి, భరతనాట్యం, లావణి, కూచిపూడి. భరతనాట్యానికి సంబంధించిన పర్సన్ అండి. భరతనాట్యంలో గుర్తింపు ఉంది ఆయనకు. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ టు ప్రమోట్ స్పోర్ట్స్ కల్చర్ ఇన్ ఇండియా హ్యాస్ 12 వర్టికల్స్? భారతదేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి యూత్ అఫైర్స్ మరియు స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ కింది ప్రోగ్రాంలలో 12 వర్టికల్స్ ఉన్నాయి. ఏ ప్రోగ్రామ్ ప్రారంభించింది? ఇందులో 12 వర్టికల్స్ అంటే 12 పాయింట్స్ అయితే ఈ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పిన. అయితే ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఖేలో ఇండియా, టాప్స్, ఈ పాఠశాల, ఫిట్ ఇండియా. మనసు ఆన్సర్ వచ్చేసి ఖేలో ఇండియా అండి. ఇందులో ఖేలో ఇండియా గేమ్స్ గురించి అండ్ స్పోర్ట్స్ గురించి 12 పాయింట్స్ అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు, లేదా బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటారండి. 1935లో ఏప్రిల్ 1 అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. ఇది కూడా ఇంపార్టెంటేనండి. 1935 1 ఏప్రిల్న ఈ ఆర్బీఐని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద కో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ అటల్ పెన్షన్ యోజన ఈజ్ అవైలబుల్ ఫర్? అటల్ పెన్షన్ యోజన కింద భారత ప్రభుత్వం సహసహకారం ఎన్ని సంవత్సరాలు అందుబాటులో ఉంటుందనే క్వశ్చన్ అయితే అడిగారు. 60 ఇయర్స్, 55 ఇయర్స్, 10 ఇయర్స్, 5 ఇయర్స్. 5 ఇయర్స్ అండి. దాన్గారి గజా ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ అస్సాం, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్. మనకు ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర అండి. దాన్గారి గజా ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మహారాష్ట్ర. విచ్ 5-ఇయర్ ప్లాన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2012 to 2017 వాజ్ ఇండియన్ లాస్ట్ 5-ఇయర్ ప్లాన్ అండి? ఇండియా యొక్క లాస్ట్ 5-ఇయర్ ప్లాన్ ఏంటి? అయితే అది 2012 నుంచి 2017 వరకు ఉండేది. అయితే 8th, 5th, 12th, 10th? ఆన్సర్ వచ్చేసి 12th 5-ఇయర్ ప్లాన్ అండి. ఈ 12th 5-ఇయర్ ప్లాను 2012 నుంచి 2017 వరకు దాని టర్మ్ అయితే ఉండేది. బట్ దాని ప్లేస్లో పంచవర్ష ప్రణాళికల ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగిందనమాట 2015 జనవరి 1న. సో అప్పుడు ఈ 5-ఇయర్ ప్లాన్స్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్, ఎందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు క్రొవ్వులు పూర్తి జీర్ణక్రియ జరుగుతుంది? ఏ ప్రదేశంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు మరియు క్రొవ్వులు యొక్క జీర్ణక్రియ అనేది ఏ ప్రదేశంలో పూర్తిగా జరుగుతుందని క్వశ్చన్ అయితే అడిగారు. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, ఫుడ్ పైప్. మనకు ఆన్సర్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్లో అండి. ఇవన్నీ కూడా పూర్తిగా జీర్ణమైతే డైజెషన్ అనేది పూర్తిగా స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఏ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలన మరియు స్వయం శక్తి సాధన ప్రతిపాదించబడింది?
సెవెంత్ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ మనకు ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్లో అండి. ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో మనకు రెండు ప్రధాన లక్ష్యాలు అయితే ఉండేటివి ఏంటంటే పేదరిక నిర్మూలన మరియు స్వయం శక్తి సాధన. నెక్స్ట్, నిర్బంధంలో ఉన్న వ్యక్తిని అతని నిర్బంధం యొక్క చట్టబద్ధతను పరిశీలించడానికి తన ముందుకు తీసుకురావాలని కోర్టు నిర్దేశించే రిట్ ఏంటి? అంటే ఒక పర్సన్ని అరెస్ట్ చేసినట్లయితే అతను చేసింది తప్ప కాదా అని వాళ్ళ కోర్టు ముందు ఆధారపరచాలండి. అయితే అలా ఆధారపరచమని ఏ రిట్ మనకు తెలియజేస్తుంది? మాండమస్, సెర్టియోరారి, హెబియస్ కార్పస్, క్యూ వారంటో. హెబియస్ కార్పస్ అండి, హెబియస్ కార్పస్ అంటారు. ద ప్రార్థనా సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే విచ్ ఇయర్? అండి, ఏ ఇయర్లో ప్రార్థనా సమాజ్ని బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు? 1867, 1865, 1869, 1871. ఆన్సర్ వచ్చేసి మనకు 1867 అండి. ఇవే కదండి ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, సత్యశోధక సమాజ్ ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు. సో మీరు ఇవి వాటి ఇయర్స్, అవి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరి చేత ఎస్టాబ్లిష్ చేయబడింది, వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు, ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, సత్యశోధక సమాజ్, ప్రార్థనా సమాజ్, ఎవరి చేత ఎస్టాబ్లిష్ చేయబడి, ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడి, ఎక్కడ ఏ ప్లేస్లో స్థాపించారు అనేది అడుగుతూ ఉంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా మీ షిఫ్ట్లో రాకపోవచ్చు, బట్ ఎగ్జామ్స్ జరిగే ఈ 20 డేస్ ఉంది ఎగ్జామ్స్ జరిగే షెడ్యూల్లో, ఆ రోజుల్లో ఖచ్చితంగా రోజులో ఏదో ఒక షిఫ్ట్లో అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్లు అయితే అడుగుతారండి. నెక్స్ట్, ఇంకా పంచవర్ష ప్రణాళికల గురించి కూడా అడుగుతారు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పంచవర్ష ప్రణాళికలు ఇయర్, అక్కడ ఆ పంచవర్ష ప్రణాళిక టైంలో ప్రధానమంత్రికి ఎవరున్నారు, వీలైతే ఫినాన్స్ మినిస్టర్ కూడా ఎవరున్నారు అనే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. ప్రధానమంత్రుల యొక్క కాలాలు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎన్ని సంవత్సరాలు పనిచేసారు, రాష్ట్రపతి యొక్క టర్ము అవి కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్స్. ఓకేనా? ఇంకా పంచవర్ష ప్రణాళికలు వాటి యొక్క లక్ష్యాలు ఏంటి అని గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటి, మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటి, అలా కూడా అడుగుతూ ఉంటారు. ఏ మోడల్ అది, అట్లాంటి మోడల్ పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ కిందకు వస్తుంది, మొహల్నోబిస్ మోడలా, ఇంకా హరోడ్ మోడలా, అట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారండి. మీరు అసలు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారో మీరు అబ్జర్వ్ చేయాలి, మనం అందుకే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో మీరు ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. చాలా తక్కువ రోజులు సమయం అయితే ఉంది, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి, ఇక కొద్ది రోజులే కాబట్టి ఎటువంటి డీవియేషన్ అనేది లేకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మన ఛానల్ నుంచి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ ఇన్ ఒలింపిక్స్ అండి? ఒలింపిక్స్లో హాకీకి ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్గా ఎవరున్నారు, లాల్ బొకారి, జైపాల్ సింగ్ ముండా, కృష్ణన్ లాల్ ధ్యాన్ చంద్. మనకు ఆన్సర్ వచ్చేసి జైపాల్ సింగ్ ముండా అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎలిమెంట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ సోలార్ సెల్స్ అండి. సోలార్ సెల్స్ తయారు చేయడానికి యూజ్ చేసే ఎలిమెంట్ ఏంటి, మూలకం ఏంటి, టంగ్స్టన్, బ్రాంజ్, సిలికాన్, మ్యాంగనీస్. మనకు ఆన్సర్ వచ్చేసి సిలికాన్ అయితే యూజ్ చేస్తారండి సోలార్ సెల్స్ తయారు చేయడానికి. మనం సిలికాన్ అయితే యూజ్ చేస్తాం, సిలికాన్ అనేది ఒక అర్ధవాహకం అండి. నెక్స్ట్, ద లైన్ దట్ సెపరేట్స్ క్రస్ట్ ఫ్రమ్ ద మ్యాంటిల్ ఈజ్ నోన్ యాజ్. ఎర్త్ క్రస్ట్ ఏ లైను క్రస్ట్ నుంచి మ్యాంటిల్ని సపరేట్ చేస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. అండ్రిజ్ డిస్కంటిన్యూటీ, మోహో డిస్కంటిన్యూటీ, క్యాంప్ డిస్కంటిన్యూటీ, మాగ్మా డిస్కంటిన్యూటీ. ఆన్సర్ ఇదండి, మోహో డిస్కంటిన్యూటీ అంటారు ఆ లైన్ని.
ఏది యూజ్ చేసి ఎరువులు, సింథటిక్ ఫైబర్లు, ప్లాస్టిక్లు, సంసంజనాలు, పెయింట్లు, రంగులు తయారు చేయడానికి ఏ దేని యూజ్ చేస్తారని క్వశ్చన్ అయితే అడిగారు. నైట్రిక్ యాసిడ్, సోడాయాస్, ఆల్కలీస్, సల్ఫ్యూరిక్ యాసిడ్. మనకు ఆన్సర్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేసి ఎరువులు, సింథటిక్ ఫైబర్లు, ప్లాస్టిక్లు, సంసంజనాలు, పెయింట్లు, రంగులను తయారు చేయడం, వీటన్నిటిని సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఉపయోగించి అయితే చేస్తారు. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా డస్ సోన్పూర్ క్యాటిల్ ఫెయిర్ అండి. సోన్పూర్ క్యాటిల్ ఫెయిర్ ఏ స్టేట్లో జరుపుకుంటారు ఇండియాలో అని అడుగుతున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. మనకు ఆన్సర్ వచ్చేసి బీహార్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ 2022, 2022 ప్రకారం లిటరసీ రేటు ఎంత ఉంది అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. 67.88, 77.7, 66.66, 72.35. మనకు ఆన్సర్ వచ్చేసి 77.7 అండి. నెక్స్ట్ వన్, హూ బికెమ్, అంటే ఈ పాపులేషన్ సెన్సస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాంట్లోంచి క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉన్నారు ఏదో ఒక విధంగా. సో మీరు దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ వన్, హూ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా ఆఫ్టర్ మార్చ్ 2022 ఎలక్షన్స్? మార్చ్ 2022 ఎలక్షన్స్ తర్వాత ఎవరు గోవా యొక్క సీఎం ఎవరు అనే క్వశ్చన్. లక్ష్మీకాంత్ పార్సేకర్, దిగంబర్ కామత్, ప్రమోద్ సావంత్, మనోహర్ పారికర్. ఆన్సర్ వచ్చేసి మనకు ప్రమోద్ సావంత్ అండి. ద గ్రేట్ స్తూప్ ఆఫ్ సాంచి వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్ అండి. ఏ రాజు కాలంలో సాంచి స్తూపాన్ని బిల్డ్ చేశారు, కట్టించారని క్వశ్చన్ అయితే అడిగారు. మనందరికీ తెలుసు అశోక టైంలో అండి. నెక్స్ట్ వన్, రెస్పెక్టింగ్ ద నేషనల్ ఆంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్, ఇది ఏంటి? ఈ రెస్పెక్టింగ్ ద నేషనల్ ఆంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్ అంటే మనము మన జాతీయ గీతాన్ని అండ్ దేశ జెండాన్ని గౌరవించాలని ఇక్కడ ఉంది. అయితే అది ఏంటి? ఫండమెంటల్ రైట్ టు ఎవ్రీ సిటిజనా, ఎన్ ఆర్డినరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ఏ లీగల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకు ఈ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండి. ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బాధ్యత అన్నమాట మనము దేశ పతాకాన్ని, నేషనల్ ఆంథమ్ని గౌరవించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, రైట్స్ గురించి ఆర్టికల్స్ అడగడం కానీ బాగా ఇంపార్టెంట్. అందులోంచి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉందండి. ఫండమెంటల్ డ్యూటీస్, దానికి సంబంధించిన అమెండ్మెంట్స్, ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు, మొదటిగా ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి, తర్వాత వేరేగా మిగతావి ఎప్పుడు యాడ్ చేశారు, ఏ ఇయర్లో యాడ్ చేశారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చూసుకోండి మీరు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి. ఈ కింది వారిలో ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? పారుపల్లి కశ్యప్, అపర్ణ పోపట్, సౌరవ్ ఘోషల్, మనికా బత్రా. ఆన్సర్ వచ్చి మనికా బత్రా అండి. ఈమె ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అన్నమాట. నెక్స్ట్ వన్, రూలర్ ఆఫ్ విచ్ డైనాసిటీ బిల్ట్ ది కందిరియా మహాదేవ టెంపుల్ ఇన్ 1999 అండి. 1999 కందిరియా మహాదేవ టెంపుల్ని ఏ వంశస్థులు కట్టించారు? శుంగ, చందేల, నంద, గుప్త. చందేల వంశస్థులు అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అండి. మైనారిటీస్ని రక్షించేది అని ఏ ఆర్టికల్లో ఉందంటే మైనారిటీస్ని రక్షించడం ఏ ఆర్టికల్లో చెప్పబడింది? 33, 31, 27, 29. మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 29లో చెప్పబడిందండి. ద ప్రైమ్ థీమ్ ఆఫ్ కథక్ ఆర్
టైడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కల్ట్ ఆఫ్ హిందూయిజం అండి. కథక్ యొక్క ప్రధాన ఇతివృత్తాలు క్రింది హిందూ మతంలోని ఏ ఆరాధనలతో ముడిపడి ఉన్నాయి, ఏ దేవుని ఆరాధనలతో ముడిపడి ఉన్నాయని అడుగుతున్నారు. శివిజం, బుద్ధిజం, శక్తిజం, వైష్ణవిజం అండి. ఆన్సర్ వచ్చేసి మనకు వైష్ణవిజం అండి. ఆన్సర్ వైష్ణవిజం. కథకు వచ్చి వైష్ణవిజానికి సంబంధించిన ఆరాధనకు సంబంధించింది. సైకస్ అండ్ ఫినస్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండి. సైకస్ మరియు ఫినస్ అనేటివి ఏ రకమైన మొక్కలు? టెరిడోపైట, జిమ్నోస్పెర్మ్స్, తాలోపైట, యాంజియోస్పెర్మ్స్. ఆన్సర్ వచ్చి జిమ్నోస్పెర్మ్స్ అండి. ఆన్సర్ జిమ్నోస్పెర్మ్స్ అంటే వివృత బీజాలు అంటారండి. జిమ్నోస్పెర్మ్స్ అంటే వివృత బీజాలు. నెక్స్ట్, వాట్ హెల్ప్స్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ రబీ క్రాప్స్ అండి. రబీ క్రాప్స్ యొక్క కల్టివేషన్లో ఏవి హెల్ప్ చేస్తాయి? మహావత్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్, నార్త్ వెస్ట్ విండ్స్. మనకు ఆన్సర్ వచ్చేసి మహావత్ అండి. నెక్స్ట్ వన్, ద ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ టు. ఫినాన్స్ కమిషను వాటి యొక్క రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తుంది? ద హెడ్ ఆఫ్ నీతి ఆయోగ్, ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ ద సెన్సెస్? 2011 సెన్సెస్ ప్రకారం లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ ఏంటి? మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, హర్యానా. ఆన్సర్ వచ్చేసి బీహార్ అండి. సారీ అండి, బీహార్ కదా, హర్యానా అండి. లోయెస్ట్ సెక్స్ రేస్ కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్పుట్ ఆఫ్ ఫార్మింగ్ అండి. ఫార్మింగ్ యొక్క అవుట్పుట్ ఏంటి? ఎయిర్, క్రాప్స్, వాటర్, మెషిన్స్. మనకు ఆన్సర్ వచ్చేసి క్రాప్స్ అమ్మా. సెప్టెంబర్ 2022లో 4వ జాతీయ యూత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్ మరియు పోలీస్ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర రాష్ట్ర మంత్రి ఎవరు? విశ్వేశ్వరుడు, అర్జున్ ముండా, నిత్యానందరాయ్, మీనాక్షి లేఖి. ఆన్సర్ వచ్చేసి మనకు నిత్యానందరాయ్ అండి. నెక్స్ట్ వన్, మైక్రో ఫైనాన్స్ లోన్ అనేది ఎన్ని రూపాయల వరకు వార్షిక కుటుంబ ఆదాయం కలిగిన కుటుంబానికి ఇచ్చే పూచీరహిత రుణంగా నిర్వచించబడింది? 3 lakhs, 4 lakhs, 5 lakhs, 6 lakhs. ఆన్సర్ వచ్చేసి 3 lakhs అండి. ఫస్ట్ వన్, ఏది భారత ప్రభుత్వంచే అమలు చేయబడిన పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్? ఈ కింది వాటిలో ఏది భారత ప్రభుత్వంచే అమలు చేయబడిన పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్? నేషనల్ రూరల్ లివింగ్ మిషన్, నేషనల్ రూరల్ ల్యాండ్స్ మిషన్, నేషనల్ రేషనల్ లైవ్లీహుడ్ మిషన్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. మనకు ఆన్సర్ వచ్చేసి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండి. విచ్ ఇస్ ద లాస్ట్ 5-year ప్లాన్ దట్ వాజ్ పుట్ టు ఎఫెక్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో అమల్లోకి వచ్చిన చివరి పంచవర్ష ప్రణాళిక ఏది? 13th, 11th, 12th, 10th. మనకు 12th 5-year ప్లాన్ అండి. ఆన్సర్ చివరి పంచవర్ష ప్రణాళిక ఏదంటే 12th 5-year ప్లాన్. గడ్డం పద్మజారెడ్డి ఓన్ పద్మశ్రీ ఫర్ విచ్ డ్యాన్స్ ఫామ్ అండి. గడ్డం పద్మజారెడ్డికి అయితే పద్మశ్రీ రావడం జరిగింది. అయితే ఈమె ఏ డ్యాన్స్ ఫామ్కు సంబంధించిన పోషణ? కథకళి, లావణి, భరతనాట్యం, కూచిపూడి. మనకు ఆన్సర్ వచ్చేసి కూచిపూడిలో
ఈమెకి కూచిపూడి డాన్సర్ అండి ఈమె. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ March 2022 అండి. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు March 2022? రేణు సింగ్, వికాస్ రాణా, అరుణ్ సింగ్ రావత్, అజయ్ ఠాకూర్. ఫస్ట్ వన్ అండి రేణు సింగ్. కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ అండి. కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియము ఏ సిటీలో ఉంది? జబల్పూర్, ఇండోర్, గ్వాలియర్, జైపూర్. మనకు ఆన్సర్ వచ్చేసమా గ్వాలియర్మా. వై వాజ్ ద ఇయర్ 1757 అన్ ఇంపార్టెంట్ ఇయర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా అండి? ఈ 1757 ఇయర్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎందుకు ఇంపార్టెంట్ ఇయర్ అని క్వశ్చన్ అయితే అడిగారు. మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే 4th అవుతుందమ్మా. ఈ ఇయర్లో వాళ్ళు బెంగాల్ మీద పూర్తి ఆధిపత్యం చెలాయించారండి. ఎవరిని ఓడించడం వల్ల అంటే నవాబ్ సిరాజుద్దౌలాని ఈ బ్యాటిల్లో ప్లాసీ యుద్ధంలో ఓడించడం వల్ల వాళ్ళు బెంగాల్ మీద పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. సో అందుకనే వీళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి 1757 అనేది వెరీ ఇంపార్టెంట్ ఇయర్గా మళ్ళీ చెప్పుకుంటున్నామండి. నెక్స్ట్, బీహార్ ప్రజలు సాంప్రదాయకంగా జరుపుకునే సూర్యుని ఆరాధించే దళ పూజ అని పిలువబడే పండుగ ఏది? దళ పూజ అని పిలువబడే పండుగ ఏది? బీహార్ ప్రజలు సాంప్రదాయకంగా జరుపుకునే సూర్యుని ఆరాధించే దళ పూజ అని పిలువబడే పండుగ ఏది? బిహుల, మధుశ్రావణి, ఛత్ పూజ, సామ, చకేవా. మనకు ఆన్సర్ వచ్చేసి ఛత్ పూజ అండి. ఎంఎస్ స్వామినాథన్, ఏ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, వాజ్ బై ప్రొఫెషన్. అతను బై ప్రొఫెషన్ ఎవరు? సైంటిస్టా, పోలీస్ ఆఫీసరా, ఆర్మీ ఆఫీసరా, జడ్జా? ఆయన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అండి, సైంటిస్ట్. ఆయన రీసెంట్గా చనిపోయారు. ఆయనది తమిళనాడు రాష్ట్రం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అండి. ఈ కింద వాటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ప్రెషర్. ఈ స్పిరికల్ షేప్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఈజ్ డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ లిక్విడ్స్ అండి. ఇది కరెక్టేనండి. సర్ఫేస్ టెన్షన్ వల్ల ఈ బిందువులు అనేటివి గోళాకారంలో ఉంటాయి. ఎవాపరేషన్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ లిక్విడ్స్ అండి. ఎవాపరేషన్ అనేది నీటి ఆవిరి అనేది సర్ఫేస్ ఇప్పుడు వాటర్ బాడీస్ మీదనే కదా జరుగుతుంది. వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ నీటి ఆవిరి అనేది సూర్యుని కిరణాల వల్ల నీరు అనేది ఆవిరిగాయి పైకి వెళ్తూ ఉంటుంది. అందుకనే అది ఇది కూడా కరెక్టేనండి. లిక్విడ్స్ అట్ హై ఆల్టిట్యూడ్ బాయిల్ అట్ లోయర్ టెంపరేచర్ డ్యూ టు లోయర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్ లోయర్ ఆల్టిట్యూడ్ అండి. అంటే ఎత్తైన ప్రదేశాలలో తక్కువ పీడనం కారణంగా అధిక ఎత్తులో ద్రవాలు అని మనం ఏదైనా ఆహారం తయారు చేసుకున్నట్లయితే తక్కువ ఉష్ణత వద్ద ఉడుకుతాయండి. అవి చాలా తక్కువ ఉష్ణత వద్ద అయితే ఉడుకుతాయి. కారణం ఏంటంటే పైకి పోయే కొద్దీ పీడనం తగ్గుతుంది. నెక్స్ట్ వన్ అయితే మనకు ఆన్సర్ వచ్చేసి 1st అండి. ఏంటంటే 1st పీడనం తగ్గడంతో మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది అనడం తప్పు అండి. పీడనం తగ్గడంతో మంచు ద్రవీభవన స్థానం అనేది పెరుగుతుంది. ఓకేనా? 1st ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సీకి ప్రిపేర్ డిజిటీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.